సజీవుల నిస్వార్థ సేవకి త్యాగ తత్పరతకి ఫలితం ఈ త్రివర్ణ పతాకం. దేశ రక్షణ కోసం, ప్రజా సేవ కోసం పోలీసు దళం ఏర్పరచబడింది. ఇతరుల ప్రాణాలను రక్షించడమే కాదు, అవసరమైతే దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను కూడా అర్పించేందుకు పోలీసు దళం సర్వదా సిద్ధమై ఉంటుంది. నేర పరిశోధనలో భారత పోలీసు దళం అంతర్జాతీయ ఖ్యాతిని పొందడం మనం గర్వించదగ్గ విశేషం. ఎన్నో సాహస కృత్యాలు చేసి భారత మాత కన్నబిడ్డలుగా తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించడానికి ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్. సర్దార్ విజయ్ పుత్రుడు, రంగారావు మనవడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ ప్రాణాలకు తెగించి, తుపాకీ గుళ్లను సైతం ఎదిరించి నల్లమల అడవుల్లో బందిపోటు భీమన్నను, అతని ముఠాన్ని అరెస్ట్ చేశాడు. అతని ధైర్య సాహసాలను అభినందన పరుస్తూ రాష్ట్రపతి పథకం బహూకరించబడుతుంది. పథకం అలంకరించవలసింది నా అక్క తాతయ్య, మీకు మీ అకుంఠిత దీక్షకు ఫలితం ఈ పథకం. ఇది మీదే తాతయ్య. జై కాళీ మాత. అమ్మా భద్రకాళి, మమ్మల్ని చల్లగా చూడమ్మ. అమ్మ ఇక్కడే ఉంటే అమ్మ అంటూ ఆ బొమ్మకు దండం పెడతాడే నాన్న. పిచ్చిమద్దు, అమ్మ మనమ్మే, నాన్నకి అమ్మ ఆ బొమ్మే మరి. అమ్మా కమల, విజయ్, మీకు నాకు మీ అమ్మకి అందరికీ అమ్మ ఆ బొమ్మేనమ్మ. మనందరినీ కాపుగాచే అమ్మ, దండం పెట్టండి. వస్తాను సీత. రాజు బయలుదేరండి. అప్పుడేమో నక్కబావ పొగడతలకి పొంగిపోయి కాకి నిజంగానే పాట పాడాలని నోరు తెరిచింది. ఇంకేముంది, నోట్లో ఉన్న మాంసం ముక్క కాస్త కింద పడిపోయింది. అదే అతను అనుకుని నక్కబావ ఆ మాంసం ముక్క అందుకుని అడవిలోకి దౌడు తీసి. అది కథ. పోనన్నా, అన్ని పిచ్చికథలు చెప్తా. కాకి కావు కావని నడుస్తుంది కానీ ఎక్కడైనా పాట పాడుతుందా? రాసినవాడు ఇలాగే రాశాడు మరి. మా నాన్న కూడా నాకు ఇలాగే చెప్పాడురా. అప్పుడు నువ్వు మీ నాన్న అలా అడిగుండవు. నీతో మాట్లాడటం కష్టం రా బాబు. హో, ఇవాటికి కథ చాలు గాని, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం పద. అమ్మా, నాన్న కోపం వచ్చింది కాదు, ఒక పక్క నవ్విస్తాను చూడు. ప్రకాష్, అల్లరి చేయకు, నాన్నగారు నిద్రపోని. నిద్రపోవటం లేదు, అంత నాటకం. అరే పడవా. ఆ
గారు పడిపోయారనా? రోజు పరిగెత్తుతూ నేను పడిపోను. ఇది అంటే ఊరుకోమ్మా. ప్రకాష్ మీ నాన్న నాకు కథ చెప్పాల్సి వచ్చిందని నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడమ్మా. ఒక పక్కన నవ్వేస్తాను చూడు నాన్న. లేనన్నా ప్రకాష్ పోనీ కథ రేపు చెప్తూ గానిలే. లేనన్నా పద మీ నాన్న మనల్ని నేల మీద వదిలేసి ఆకాశానికి ఎగిరిపోయారు. ఏమైందమ్మా నాన్నకి? ఆ కథ దొంగ రంగన్న, ఆ దుర్మార్గుడు. లచ్చిందే సాక్షిగా నా కాలేజీకి నేను లేదు రంగన్న. తిని తీసుకుని నా పెళ్ళం పెట్టి వదిలిపెట్టి రంగన్న. నీ కాలు రంగన్న గారి దగ్గరకండి. ఆయన పేరు చెప్తే పెప్పులు కూడా నీళ్లు తాగదు తెలుసా? మా నాన్నగారు నాకు ఒక సామెత చెప్పారండి. పెద్ద ఏనుగుని కూడా చంపగలిగిన సింహం చిన్న ఈగని చంపలేదని. ఆ ఈగ సింహం చెవిలో ముక్కులో దూరి బాధ పెట్టేస్తుందని. ఆ ఈగ లాంటి వాణ్ణి నన్ను చంపుతాడండి మీ పెద్ద సింహం. అతివాగుడు వాగుతున్నావు. మమ్మల్ని మా చేతుల్లో తుపాకీలే చూస్తుంటే భయపెట్టలేదు? ఆ దేవుడికి తప్ప ఇంకా ఎవ్వరికి భయపడనండి నేను. అలాగా అయితే నిన్న దేవుడి దగ్గర చేరుస్తాను. నాతో నీకేం పని? నేనే గజరంగా రంగన్నని. నమస్కారం అండి. మీరు ఒకసారి మా ఇంటికి రావాలండి. నేను వస్తుంటే లోకమంతా తలుపులు మూసుకుంటుంది. నువ్వు నన్ను రమ్మని పిలుస్తున్నావా? మా నాన్నగారు పడిపోయారండి. మా అమ్మ మీ పేరే తలుచుకుని ఏడుస్తుంది. అమ్మ ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఒకసారి రండి. ఆ ముసలాడు చచ్చిపోయి ఉంటాడు సత్తార్. పోరా ఇంటికి. దండం పెడతానండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను. ఒకసారి మా ఇంటికి రండి రంగన్న గారు. మా నాన్నని లేపండి. మా అమ్మ ఏడు పాపండి. మీరంతా ఎవరి స్థానంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అమ్మా గిరిజంగా రంగన్న గారిని తీసుకొచ్చాను చూడు. రంగన్న గారు? వీడు రంగన్న గారు కాదు బాబు, హంతకుడు రంగన్న, గజదొంగ రంగన్న. దౌర్భాగ్యుడా, మా వంటి బీదల్ని దోచుకోవడానికి సిగ్గనిపించడం లేదు. ఏ పాపం ఎరుగని అమాయకుల రక్తం పిండి బలి తీసుకోవడానికి బాధ అనిపించదా నీకు? నీకే అపకారం చేశామని మా కాపురంలో చిచ్చు పెట్టావు. నీకు కావలసింది డెబ్బే అయితే అది నీ ముఖాన పారేసేవాళ్ళమే. తుచ్చమైన డబ్బు కోసం నా మాంగల్యాన్ని ఎందుకు తెంపేశావు? నా దేవుణ్ణి ఎందుకు చంపేశావు? చెప్పు 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 చెప్పు. అమ్మా నువ్వు పడిపోయావేంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా అమ్మా డబ్బు కోసమే మీరు మా ఊరు వస్తే ఈ డబ్బంతా తీసుకొని రంగన్న గారు. అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు దీంట్లో బోల్డ్ ఉన్నాయి చూడండి. తీసుకోండి తీసుకోండి రంగన్న గారు. ఈ డబ్బు చాలకపోతే మా అమ్మ చేతి గాజులు మెల్లో నగలు తీసుకోండి. మా నాన్నగారు లేచి మాట్లాడేలా చేయండి. రంగన్న గారు మా నాన్నగారిని బ్రతికించండి. మా అమ్మ లేచి మాట్లాడేలా చేయండి. మా నాన్నగారిని బ్రతికించండి. మా నాన్నగారు బ్రతికించండి. మా నాన్నగారిని 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 బ్రతికించండి.
మా నాన్నగారి ప్రాణాలు ఇచ్చి మీరు కదలండి. అది ఎలా సాధ్యం అవుతుంది బాబు? ప్రాణం తీటివే తప్ప ప్రాణం పోయటం మనిషికి చేతగానే విచ్చే. ఆ దేవుడికి ఒక్కడికే చేతైన వింత. ప్రాణం పోయటం మీకు చేత కాదని తెలిసి ప్రాణం ఎందుకు తీశారు చెప్పండి రంగన్న గారు. తిరిగి ఇవ్వలేని గాని మీరు ఎందుకు తీసుకున్నారు? ప్రాణం పోయలేని మనిషికి ప్రాణం తీసే అధికారాన్ని ఎవరిచ్చారు? మాట్లాడరే చెప్పండి చెప్పండి రంగన్న గారు. అమ్మా, ఆ పశువాని చేత నువ్వు పలికించిన మాటలు నీకు నువ్వుగా చెబితే నేను కాదంటానమ్మా. నీ కోరిక అదే అయితే ఇదిగోనమ్మా, ఈ మరణాయుధాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. ఇన్నాళ్ళు నిన్ను స్మరిస్తూ ఈ ఆయుధాన్ని అందుకునేవాణ్ణి, ఈనాడు నిన్ను స్మరిస్తూ ఈ ఆయుధాన్ని విసర్జిస్తున్నాను. ఏమండి సీత, ఆరోళ్ళ జనాన్ని ఒక్క చేత్తో గెలవగలిగిన నేను ఇవాళ ఆరేళ్ల కుర్రాడి ముందు ఓడిపోయాను. అవునమ్మా, ఆ కుర్రాడి మాటల్లో ఏ మహత్వం ఉందో కానీ ఇన్నేళ్ళు కలిసిన మమ్మల్ని ఇన్నాళ్ళు కూడిపెట్టిన ఈ వృత్తిని వదిలేయడానికి నిశ్చయించుకున్నారు సర్దార్. రాజు, నిజమైన ఆనందం అర్పించుకోవడంలో తప్ప దోచుకోవడంలో లేదని ఈరోజే తెలుసుకున్నాను. అందుకే ఈ వృత్తికి స్వస్తి చెప్పాలని నిశ్చయించుకున్నాను. దోపిడీలు మానేసి ఏం చేస్తారు సర్దార్? ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దానివల్ల వచ్చే లాభం? తృప్తి. కోట్లతో కొనలేని అనుభూతి అది. రాజు, ఇన్నేళ్ల ఈ వృత్తిలో మనం ఏం సాధించగలిగామని చెప్పు. మనమంటే ప్రజల హృదయాల్లో ద్వేషం పెరిగిందే తప్ప మనకేం మిగిలింది? ఒక్కరోజైనా స్వేచ్ఛగా మనం ఊపిరి పెంచగలిగామా? మనల్ని కబళించడానికి పొంచి ఉన్న మనుషుల నుండి, ప్రభుత్వం నుండి తప్పించుకు తిరగడంతోనే మన బ్రతుకు తెల్లారిపోతుంది రాజు. ప్రజలు భయంతో వణికిపోతూ తమ సొత్తంతా మనకు అప్పగిస్తారే గాని హాప్యాయిగా ఒక్క గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తారా? చీచి, ఇది ఒక బ్రతికేనా రాజు? సర్దార్, ధన మతంతో బిర్రవిగే ఈ సమాజాన్ని చీల్చి చెందాటమే మన వృత్తి ధర్మం. ఎలుకను చంపుతున్నట్లో పిల్లికి పాపం రా సర్దార్. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. బ్రతుకున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగనగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయానికి వచ్చాను రాజు. నా జీవితాంతం నన్ను గజితంగాని బందిపోటని సమాజం నీచంగా చూడొచ్చు, కానీ రేపు నా బిడ్డని కూలికోరి విజయనో హంతకుడు విజయనో అనరు కదా. నేను ఈ వృత్తినే కొనసాగిస్తే రేపు నా బిడ్డ మరో సర్దార్ అవుతాడు, ప్రజల చిత్కారానికి గురవుతాడు. అది నాకు ఇష్టం లేదు రాజు. సర్దార్ కానీ రాజు, కష్టంలో సుఖంలో ఆపదలో ఆనందంలో నాకు అండగా నీడగా నిలిచావు. నేను అడుగుపెట్టిన ఈ కొత్త మార్గంలో చివరి మజిలి దాకా నాతో ఉండవా? తొందరపడి నిర్ణయం తీసుకోకండి సర్దార్. ఈ మార్గాన నాతో అడుగు కలిపి నడవలేనని నిర్మొహమాటంగా ఎందుకు చెప్పవు రాజు? అధికారి సర్దార్. లేదు రాజు, నీ నిర్ణయం అదే. నా మార్గాన నన్ను వదిలి వెళ్ళిపోవాలని, కానీ వెలుగులో నా కళ్ళలోకి చూస్తూ ఆ పని చేయలేకపోతున్నా. అవునా? పాపం దీపం శత్రువులు రాజు. సీత, దీపం తీసేయి. భయం అనే చీకట్లో బ్రతుకంతా గడపాలనుకునేవాళ్ళు ఈ చీకట్లో వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళిపోయారండి. సీత, దీపం వెలిగించు. చిత్తానికి మొదటి చర్యగా పోలీసులకు లొంగిపోతాను సీత. ఏమండి,
ఖచ్చితంగానే బిరుదును ఆ జీవితాన్ని జైల్లోనే వదిలి వచ్చేస్తాను సీత. అంతవరకు నాన్నయ్యని పిల్లలు అడిగితే ఏం చెప్తాం? తీర్థయాత్రలకు వెళ్లారని చెప్తారు. నిజంగా ఇది తీర్థయాత్ర సీత, పాప పరిహారం కోసం చేస్తున్న యాత్ర. నేరస్తుడు గజదొంగ రంగన్న తనంతట తానే వచ్చి చట్టానికి లొంగి మిగతా నేరస్తులకు ఒక మార్గాన్ని చూపించి మంచి ఉదాహరణను నెలకొల్పాడు. అందుచేత ఐపీసీ 396-400 సెక్షన్ల క్రింద ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష మాత్రమే విధించబడినది. అతను జైలు నుండి విడుదలై గౌరవంగా బ్రతకడానికి న్యాయస్థానం ఆస్కారాన్ని కల్పిస్తోంది. నా దైవానికి మీరు క్షేమంగా ఉన్నారని తెలుస్తాను. ఈ శుభవార్త మీకు తెలియజేయాలని నా మనసు ఎంతో తహతహలాడుతోంది. విజయ్కి మాధవరంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం దొరికింది. పనిలో చేరాడు. కమలా నేను 10 రోజుల క్రితం ఈ ఊరొచ్చాం. విజయ్ గురించే నా బెంగ దేశాన్ని సమాజాన్ని ఉద్ధరించాలన్నదే వాడి తపన. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే నీ సీత. ఫారెస్ట్ ఆఫీసర్ గారు మన లారీని తొరుగుకొస్తున్నారండి. ఎవరు వచ్చేస్తున్నాడు? ఇంకా నొక్కితే ఏళ్ళు నొప్పేది తప్ప బండి స్పీడ్ జరగదు. ఈ బండి స్పీడ్ ఇంకేనండి. Thank you.
ఆ లారీ ఎవరిది? లారీ ఎవరిది? నా పేరు వరాలయ్య. ఆ లారీ ఎవరిదని అడుగుతున్నాను. అదే ఆ లారీ నాదే. ఉల్లిపాయలు వేసుకుని పొరుగురు వేస్తున్నా. ఉల్లిపాయల కింద ఉన్న గంధపు చెక్కల సంగతి. లారీని వదిలేసి పారిపోయి వచ్చారా పిరికి వెదవలారా? వాడు అసలే పత్రం చేసి వదిలేరండి అయ్యా. మీరు ఇంకా పిండి కింద దంచేస్తే చచ్చూరుకుంటాం. మన లారీ గురించి ఆ విజయ్కి అనుమానం ఎలా వచ్చింది? చెక్ పోస్ట్ లో ఆపినప్పుడు ఫారెస్ట్ గార్డు కనకరాజు గుర్రుగా చూశాడండి అయ్యా. వాడే ఫారెస్ట్ ఆఫీసర్ మోసేసి ఉంటాడు. ఆ ముసలి వెధవకి నాతో వైరం పెట్టుకునేంత ధైర్యం వచ్చిందా? వరాలయ్య. అయ్యా, కనకరాజుకి ఒక కూతురు ఉండాలి కదూ. ఈ చుక్క పని ఆపేసి ఆ చుక్క పని చూడాలండి. పక్క గదిలో పిల్ల చుక్క తెల్ల పక్క ఎదురు చూస్తున్నాడ. చుక్క చుక్క మీకు దండం పెడతాను బాబు గారు, నన్ను వదిలేయండి. ఇది బాబు గారి తప్పు కాదే, నీ బాబు గారు చేసిన తప్పుకి ఒకసారి ఏ ఆడపిల్ల మీదైనా అఘాయిత్యం తలపెట్టావు, జాగ్రత్త. అదమ్మా, బాలమేగడలాని మీ శరీరం మీద చెయ్యడానికి ఆడికి మనసు ఎలా గొప్పిందోనయ్యా. ఆ సమయానికి నాన్న గాని ఉంటేనా ఆడి ముఖానికి అంటుకట్టు వేసేద్దు. అమ్మా, వాడు ఒళ్ళంతా వాడబొచ్చాడు. అరే, నువ్వంతా వేడి పెట్టి నన్ను కాసి చంపాలని చూస్తున్నావా? ఏం జరుగుంటుంది? కాపురం పెట్టించుకుంటున్నాడు, ఎవడో బాధ ఉంటాడు. నువ్వా వరాలయ్యా? రావయ్యా. అయ్యా, తమరు ఒంటరిగా పడుకోవడం మొదటిసారిగా చూస్తున్నాయండి అయ్యా ఈ యధోకళ్ళు. వరాలయ్యా, ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొట్టేదండయ్యా. మిమ్మల్ని కొడితే కొట్టేదండి అయ్యా. వాడు నన్నే చిత్తుకుపోతేనండయ్యా. అరే, ఇల్లు గారి ఒకటి ఏడుస్తుంటే అది కాదండయ్యా. మీరు ఇలా బ్రహ్మచారిగా ఉండబట్టే సుబ్బుగారి చేత కాపురం పెట్టించుకోవాల్సి వచ్చిందయ్యా. తమరే గనక పెళ్లి చేసుకుని ఉంటే ఎవడొచ్చి ఎంత బాధనయ్యా. అమ్మగారు ఉంటే కాపురం పెట్టేవారు కదండయ్యా. ఓ మంచి పిల్లల్ని చూసి ఆ పని కాని చేయండి అయ్యా. ఏమయ్యా, పెళ్లి చేసుకునేది కాపురం పెట్టించుకోవడానిక? నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఆ రాజునే చేసుకుంటాను. దాంతో బంగారం లాంటి పిల్ల పిల్లంటే బంగారం రెండు నా వశం అవుతాయి. మెల్లగా పెట్టరా కాపడం. ఆ
విజయ్. ఊటిలోని రామచిలక జీపులోకి వచ్చి వాళ్తే అంత తేలిగ్గా వదులుతానా? నేనేం రామచిలకను కాను. ఎందుకు కాదు? ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెక్కిళ్ళు అన్ని రామచిలకవే. అయితే ఏంటిలే, నన్ను వదులు. వదలను రాత. రోజుకు ఒక్కసారైనా నేను ఇలా జీప్లో కూర్చోబెట్టుకుని వెళ్లాలనుంది. ఎందుకును? ఎందుక? ఈ కమ్మటి హాయి కోసం, ఈ మెత్తటి సుఖం కోసం. పండగంటి పడుచువాణ్ణి, ఎండ కంటి చూపువాణ్ణి, అంటుకోవు జంట కావు బంతమా, కడిచేవో అందమా. ఎలా చెప్పగలనన్నయ్యా? నీకు రాదంటే ఇష్టమని నాకు తెలియదా చెప్పు. ఆ పిల్ల ఇంకో అతనంటే ఇష్టపడుతుంటే పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలను? విజయ్ అని ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అల్లరి పిల్ల. అమ్మా, లేకపోతే రాత వచ్చి వెళ్ళిందని చెప్తే
ఆ ఫోజ్ ఎందుకు పెద్ద కమల ఓ చిన్న రిక్వెస్ట్ ఏంటి పెళ్లి విషయం అమ్మతో చెప్పేస్తానని రాతకు మాట ఇచ్చాను ఎందుకు అమ్మ ముందు ఆ మాట ఎత్తాలంటేనే సిగ్గుగా ఉంది నా పెళ్లి విషయం నేను ఎలా అడగను చెప్పు అందుకని కాస్త నువ్వు రాధ ఈ ఇంటి కోడలు కావడం మన అదృష్టం అమ్మా విజయ్కి సరైన జంటని మొదటిసారి ఆ పిల్లని చూసినప్పుడే అనుకున్నాను కానీ మీ నాన్నగారు తిరిగి వచ్చేంత వరకు విజయ్ పెళ్లి కానీ నీ పెళ్లి కానీ తలపెట్టడం నాకు ఇష్టం లేదమ్మా నాన్నగారు ఎప్పుడు వస్తారమ్మా త్వరలోనే వచ్చేస్తారు కమల నమస్తే జయలత్ సార్ ఓ రంగన్న నువ్వా రారా రమ్మన్నారట అవును రంగన్న నీ సత్ప్రవర్తనని మంచితనాన్ని గమనించి ప్రభుత్వం నీ శిక్ష తగ్గించింది నిన్ను ఈ రోజు విడుదల చేస్తున్నాం నన్ను స్వతంత్రుణ్ణి చేస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్ అన్నట్టు నువ్వు ఈ నెలలో చేసిన పనికి ఇదిగో నీకు రావాల్సిన డబ్బు దయచేసి ఈ డబ్బు కూడా ప్రతి నెల నా జీతం పంపే చోటికే పంపించండి సార్ రంగన్న ప్రపంచం నీలో ఒక గజదొంగని బందిపోటుని మాత్రమే చూసింది కానీ భగవంతుడు నీకు పుట్టుకతో ఇచ్చిన సద్గుణాలను చూసే అవకాశం నాకు కలిగిందయ్యా చూడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ లోకంలోకి అడుగు పెట్టబోతున్నావు నీ జైలు జీవితంతో పాటు నీ పాత జీవితాన్ని ఆ పాప బ్రతుకుని గుర్తుకు తెచ్చే నీ పాత పేరుని ఈ జైల్లోనే వదిలి వెళ్ళిపో ఈ క్షణం నుంచి రంగన్నగా కాక రంగారావు అనే కొత్త పేరుతో కొత్త జీవితం ప్రారంభించు లక్ష పాపాలు చేసిన నన్ను స్నేహితులు ఆదరించిన మిమ్మల్ని తోటి ఖైదీలను మర్చిపోలేను సార్ వస్తాను సార్ నాన్న విజయ్ నాన్న విజయ్ నాన్న విజయ్ ఈ స్పర్శ కోసం రోజు లెక్క పెడుతూ గడుపుతున్నాను నాన్న విజయ్ నాకంటే పెద్దవాడు అయిపోయావయ్యా నువ్వు కమల నా కళ్ళ ముందు ఎందుకను ఇంకా చిన్నపిల్లల్లాగే కదలాడుతున్నారు కమల వయసు వచ్చేసింది సీత మీలో ఎంతో మార్పు వచ్చింది మీరు చాలా మారిపోయారండి ఎంతో పెద్దరికం కనిపిస్తోంది మీలో వచ్చే వయసును పొంగే వరకును ఎవరు ఆపలేరు సీత మనకు తెలియకుండానే మనం ఎంత ముసలవాళ్ళం అయిపోయామచ్చు ఒంట్లో కులాసగా ఉంటుందండి పాపం అనే జబ్బును ప్రాయశ్చిత్తం అనే మందుతో పోగొట్టుకున్నాను సీత నా ఆయుష్ ఆరోగ్యం బాగుంది ఇప్పుడు నిన్ను పిల్లల్ని చూశాక 1000 ఏనుగుల బలం కలిగింది 1000 జన్మలకు సరిపడా ఆనందం పొందాను సీత ఆనందం పొందాను అవును వీళ్ళే పెద్దవాళ్ళు అయ్యారు కదండి ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత ఏకమైన మనకి ఏకాంతాన్ని ఇస్తూ తప్పుకున్నారు సీత హలో మీరా రండి విజయ్ ఉన్నాడా అన్నయ్య హలో ప్రకాష్ హలో కమాన్ 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 నన్ను ఏరియాకి ఎస్ఐగా ట్రాన్స్ఫర్ చేశారు అలాగా వెరీ గుడ్ నువ్వుండే చోటికే నేను కూడా ఎస్ఐగా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అమ్మగారేది అమ్మా అమ్మా ఏమిటి విజయ్ ఎవరొచ్చారో చూడు అరే నమస్కారం నువ్వా బాబు రారా క్లాసగా ఉన్నావా క్లాసేనమ్మా మా అమ్మగారు మీ ఇంట్లో అందరినీ అడిగినట్లు చెప్పమన్నారు మీరు మా నాన్నగారు ప్రకాష్ ఇది నమస్కారం అండి నమస్కారం నా పేరు ప్రకాష్ విజయ్ పక్క సీటు వాడిని విజయవాడలో మీ పక్కింటి వాడిని అలాగా చాలా సంతోషం బాబు కూర్చో కావాలా కాఫీ తీసుకురా ఏ నిన్నే కాఫీ తీసుకురా అదెందుకు తీసావరా నీ పుస్తకాల్లో దొరికిందిగా నాన్నకిస్తానుంటు నాని నాని ప్లీజ్ మా ఇచ్చేమా చినిగిపోతుందిరా నేను ఇవ్వను ఇవ్వను
నాని చిరిగిపోతుందిరా, నన్ను పేకు ఇవ్వరా. ఇవ్వనంటే ఇవ్వను. నన్ను నాని పావలా ఇస్తాను, ఇచ్చేరా? పావలాకి పకోడీలు కూడా రావు. రూపాయి ఇస్తే ఆలోచిస్తా. రూపాయి కావాలా? అల్లెరి వెదవా, నిన్ను పుణి చెప్తాను. ఎందుకమ్మా వాడాల అరుస్తున్నాడు? మరేమో అబ్బే, ఏం లేదు నాన్నా, మేము దొంగ ఆట ఆడుకుంటున్నాం. పట్టుకుంటే పెద్దగా అరుస్తున్నాడు వెదవా. ఆటకే ఎందుకురా అంతరు? రూపాయి ఇస్తావా, రామాయణం వినిపించుకుంటావా? రామాయణం అది ఓడిపోయిన వాళ్ళం రామాయణం వినిపించాలని పందెం కట్టుకున్నా అంతే. రామాయణం వినాలని ఈ కాలం పిల్లలకి అనిపించడం కూడా ఒక విశేషమే. నేను చదివి వినిపిస్తాను. మీకెందుక శ్రమ? కాదమ్మా, ఇందులో ఒక మంచి కష్టం. ఇదే అసలైన రామాయణం. నాన్న, వీడు అల్లరితో నేను వేగలేకపోతున్నాను. ఇంట్లో వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలంతే. ఎలాగూ నువ్వు ఇంట్లో ఉండవమ్మా. ఈ ఫోటో నీ కంటపడేటట్టు చెయ్యాలని నేనే అనుకున్నాను, నువ్వే చేసేసావు. నిజంగా ఇల్లు ఒక దేవాలయం అమ్మా. ఆ ఇంటి కోడలు కావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. నిజంగా నువ్వు పుణ్యాత్మురాలివమ్మా. మీ వంటి వారితో వీయమందుకోవటానికి మేము ఏ జన్మలోనూ పూజలు చేసి ఉండాలి. విజయకి రాతంటే ఇష్టమే, ఇక ముహూర్తాలు పెట్టుకోవటమే ఆలస్యం. చాలా సంతోషం బావగారు, త్వరలోనే ముహూర్తం పెట్టించుకుని మరీ కలుస్తాను. సెలవు. చాలా సంతోషం. గుణవంతుడైన భర్త నీడని కలకాలం సుఖంగా వర్తిల్లుతండి. కమల పుట్టినరోజు నాడు మొట్టమొదటిగా తీపి తినిపించడం నా డ్యూటీ. ప్రతి ఏటా అలాగే జరుగుతుంది నాన్న. ఇక ముందు కూడా అలాగే జరగనే బాబు. ఏది ఆనమ్మా? గుడికెళ్ళొస్తారమ్మా. హలో. ఇప్పటిదాకా నడుస్తున్న బండి సడన్ గా ఆగిపోయింది. ఈ మెషిన్లతో ఇదే చెక్ కమల గారు. ఒక్క నట్టు ఉడితే చాలు, ఆట కట్టే చంపేస్తుంది అనుకోండి. ఈవేళ నా పుట్టినరోజు. ఐ సీ, ఇప్పుడు చెప్పేది. ముందు చెప్తే ఏం చేసేవారు? పుట్టిన పాపాయ కోసం తెచ్చేవాడి ఓ పాలపేక. ఏడు బ్రదర్, పాలపేక అంటున్నా? ఎవరు? నేనా? పాలపేక అన్నానా? లేదే. ఓ అదే, ఉన్నట్టుండి బండి ఆగిపోయింది బ్రదర్. పాలు పోక చస్తున్నాను అనుకో. పాలుపోక అన్నది నీకు పాలపేకలా వినిపించింటుంది అంతే. ఏం రిపేర్ వచ్చిందో ఏమిటో. పాలుపోక చస్తున్నాను అనుకో. నేను స్టార్ట్ చేసి చూస్తాను. వద్దు బ్రదర్, నీ చేతిలో గ్రీస్ అంటుకుంటుంది. మెకానిక్ చూపిస్తానులే. మరి నీ చేయి తగిలేసరికి తక్కువ బాగుపడిపోయింది. నిజంగా రిపేర్ వచ్చి ఆగితే బాగుపడేది కాదేమో. అలవాటు ప్రకారం ఆగింది కదా, అందువల్ల టక్కున బాగైంది. అలవాటు ప్రకారం అంటే నేను రోజు ఇక్కడ కావాలని స్టాప్ చేస్తున్నానా? అదే, అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోబోదు. వస్తా, బాయ్. గుడికి వెళ్ళాలని బయలుదేరిన నీకు కుమ్మంలోనే దేవుడు ఎదురైనట్టున్నాడు. కమల ప్రకాశం టేస్ట్ పడుతుందని సీత విజయ్ చెప్పాడు. ఇద్దరు తోడుదొంగలండి. నీ సంగతి నేను చెప్తాను, నా సంగతి నువ్వు చెప్పని రాజీ పడి ఉంటారు. విజయ్ రాధంటే ఇష్టపడుతున్నాడని మొన్న కమల్ నాతో చెప్పింది. ఏమైనా రాధ లాంటి కోడలు, ప్రకాష్ లాంటి అల్లుడు దొరకటం నిజంగా అదృష్టం. రాధ నాన్నగారు ఒప్పుకున్నారు, ప్రకాష్ తల్లి ఒప్పుకోరు కదా? ఒప్పుకున్నట్టే సీత. ప్రకాశం వాళ్ళ అమ్మగారు గుర్తున్నారు సేట. రేపు శ్రీరామనవ పండుగకు ఆవిడ గారు వస్తున్నారని అతను చెప్పాడు. సుక్తాలు కాగా కంటికి కన్నె కట్నాలు చేగా ఆ సూపు ఈ సూపు సుక్తాలు కాగా కంటికి కన్నె కట్నాలు చేగా కళ్యాణమే
పరువాల పంగిళ్ళలోన మురిపాల ముంగిళ్ళలోన ఇరువురి పరువాల పంగిళ్ళలోన లంకకు చేటు సీతమ్మ రక్కసి మూకలకే పోటు రామయ్య సీతకు ప్రాణము రామయ్య దశరథ రాముడి బాణం సీతమ్మ లంకకు చేటు సీతమ్మ రక్కసి మూకలకే పోటు రామయ్య సీతమ్మ రామయ్య కళ్యాణమే కళ్యాణమే వైభోగమే కళ్యాణమే వైభోగమే ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్ళికూతురాయనే మా రామయ్య పెళ్ళికొడుకాయనే పసుపు కుంకుమ కాలరాత్రి ఆ ఆనందంలో పండగ జరుపుకుంటున్నావా రందనా అమ్మా ప్రకాష్ మీ నాన్నగారిని పొట్టన పెట్టుకున్న దౌర్భాగ్యుడు వీడే ఏమిటమ్మా మీరనేది రంగారావు గారు దేవుడు వీడు దేవుడు కాదు రాక్షసుడు పచ్చి నెత్తులు తాగే పరమ కిరాతకుడు ఈ గజదమ్మ రంగన్న ఓరకొక్కని భుజాన ఎక్కించుకుంటే బొచ్చు పీగుతుంది మెడ కొరుకుతుంది రంగారావు రంగారావు అంటూ వంగి వంగి దన్నాలు పెట్టారు కదరా ఇప్పుడు ఆ రంగారావు గారే గజ దొంగ రంగన్న గారిట నేను చూసినప్పుడు అనుకున్నాను వాడిని రాస్కెల్ నోటికొచ్చినట్టు వాక్ గురువింద గిందలా పరాయ మనిషి బ్రతుకు గురించి మాట్లాడతావేరా నీ బ్రతుకేంటో ఎవరికి తెలియదని విజయ్ విజయ్ పితృవాక్యం పాటించి నన్ను వదిలేను ఆయన ప్రకాష్ నీ అమ్మగారిని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో తమలకు నీకు పెళ్లి జరగదు జరగటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు పెద్దల కోపాలకి పాపాలకి బిడ్డల బ్రతుకులు నాశనం అయిపోవాలా ప్రకాష్ సిగ్గులేదురా నీకు మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుణ్ణి మామగారుగా గౌరవిస్తావా అమ్మా నీ ఒంట్లో రక్తం నీరైపోయిందా నీలోని ఆవేశం ఆవిరైపోయిందా ఏదేమైనా సరే మీ నాన్నగారిని చెప్పిన దుర్మార్గుడు కూతుర్ని నా కోడలుగా నేను ఒప్పుకోను ఒప్పుకోకపోతే తీసుకెళ్ళిపోండి అమ్మా మీ కొడుకుని మీ కొంగు కట్టుకొని లాక్కుపోండి నేను కోడలు కావడానికి మీరు ఒప్పుకున్నా సరే నలుగురిలో మా నాన్నగారిని అవమానించిన సంస్కారహీనుల ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను వెళ్ళండి చిన్నదైన కమల సబ్బైన మాటే చెప్పింది నాన్న 10 మందిలోనూ మీరెందుకు తలదించుకోవాలి లక్ష పాపాలు చేస్తూ లక్షల మొట్లతో వాటిని కట్టేసుకుంటూ కులుగుతున్న ఈ జనం అందరూ పవిత్రులా చేసిన తప్పులు ఒప్పుకుని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న మీరు దుర్మార్గులా ఏమి న్యాయం నాన్న ఇది ఎక్కడ ధర్మం నేను తప్పు చేశాను అని ఒప్పుకునేవాడిని ఒక్కడిని ఒక్కడిని చూపెట్టండి నాన్న
చీకట్లో తప్పులు చేసి వెలుగులో వేదాంతాలు వల్లించే ఈ గుంటనక్కలు మిమ్మల్ని ఓ కుక్కతో పోలుస్తాయా? అవునాయనా, మేము గుంటనక్కలమే. మీ నాన్న రెండు చేతులున్న విష్ణుమూర్తి. ఆయన గుంట తీసి కూర్చోబెట్టి గుడి కట్టి గంట వాయించుకో, అంతేగాని ఊరిని మాత్రం అపవిత్రం చేయక. వరాలయ్యా. విజయ్, ఆవేశపడక. జీవహింసమాని నా పులిని పులి అంటారు, పిల్లి అంటారు. అది వాళ్ళ తప్పు కాదు. ఎందువల్ల తప్పు కాదు నాన్న? తెగ తిని బలిసిన గండు పిల్లలు మనుషుల రక్తం తాగుతూ అహింస గురించి మాట్లాడటం తప్పు కాదా? కండలు పీక్కు తినే జాగిలాలు పవిత్రత గురించి మాట్లాడటం తప్పు కాదా? చెప్పండి రాజశేఖరం గారు, మీరైనా చెప్పండి. నేను చెప్పేది చెప్పాల్సింది ఒక్కటే ఉంది విజయ్. మీ బ్రతుకులు ఎలాంటివో ఇప్పుడే తెలిసింది నాకు. ప్రకాష్ కమలను చేసుకున్నా సరే, రాధ ఒక గజదొంగ ఇంటి కోడలు కావడానికి నేను అంగీకరించాను. నువ్వేం మాట్లాడుతూ చేతులు కాలక ముందే తెలియడం మంచిదైంది. పద పదింటికి రామ్మా, నువ్వు ఇంకేం మాట్లాడు. పద పదింటి విజయ్. పైసా భూగోళం రెండు గుండ్రంగా ఒకే ఆకారంలో ఉంటాయి బాబు. అందుకే ఆ పైసలున్న వాడి మాటకే ఈ భూమి మీద విలువ ఎక్కువ, గౌరవం ఎక్కువ. సర్దార్, ధన మతంతో బెర్రవీగే ఈ సమాజాన్ని చీల్చి చెందాటమే మన వృత్తి ధర్మం. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. బ్రతుకులున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగనగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. బ్రతుకులున్నాళ్ళు మిమ్మల్ని గజితంగా రంగనగానే పిలుస్తుంది, మీ రక్తం పీల్చేస్తుంది. ఈ రోజు ఈ సమాజాన్ని మీరు క్షమించవచ్చు, కానీ సమాజం మిమ్మల్ని క్షమించదు. పెళ్ళొస్తారని చెప్పకుండానే వెళ్ళిపోతున్నారండి. నిద్రపోలేదా సీత? మీ నుంచి నిద్రను దూరం చేసిన అవమానం నన్ను నిద్రపోనిస్తుందనుకుంటున్నారా సీత? నాలుగు రోజుల్లో రాలిపోయే నా మూలంగా నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతకవలసిన మన పిల్లలు తలదించుకోవలసి వచ్చింది అన్న బాధతో. ఈ అవమానం జరిగిందని వాళ్ళు బాధపడరండి. మీ అభిమానం అనురాగం దొరికాయని వాళ్ళు గర్వపడుతున్నారు. మీరు వాళ్ళ నుంచి దూరం అయిపోతే మన పిల్లలు గౌరవంగా బ్రతుకుతారని మీరు పొరపడుతున్నారు. అవునన్న, ఒక దేవుని గురించి నీచంగా మాట్లాడిన లోకం ఇది, ఒక దేవదూతను సిలువ వేసిన సంఘం ఇది. మిమ్మల్ని అవమానించడం, నీతిని నిజాన్ని గుర్తించలేని ఆ జనానికి అవమానం నాన్న. మీకు మాకు కాదు విజయ్. మీరొక గజదొంగ బిడ్డలమన్న భయంకరమైన నిజం ఈ రోజు తెలిసాక కూడా నేనంటే మీ మనసులో ఇంకా అభిమానం ఉంది. ఈ నిజం మాకు ఈ రోజు కాదు నాన్న, ఇదివరకే తెలుసు. స్కూల్లో పిల్లలు ఎవరైనా మీ నాన్నగారు ఏదైనా అడిగితే అడిగితే ఏం చెప్పేవారు బాబు? జైల్లో ఉన్నారని చెప్పుకునేవాళ్ళ, తనంతట తాను పట్టుబడి జైలుకి వెళ్ళారని గర్వంగా చెప్పుకునేవాళ్ళ నాన్న. సీత, పిల్లలకి మాట మీరు చెప్పొద్దనాలు కూడా మాకు తెలుసు నాన్న. మొదట్లో అమ్మ కూడా చెప్పలేదు, ఎదిగిన తర్వాత మా బలవంతం మీద నిజం చెప్పింది. మా చిన్నతనం అంతా మీకోసం ఎదురు చూడటంలోనే గడిచిపోయింది నాన్న. మీరు వస్తారని తోటి పిల్లల్లా మా నాన్నని నాన్న అని తృప్తిగా పిలుచుకుంటామని కలలు కంటూ గడిపాం. ఇన్నేళ్లకు మీరు వచ్చారు, మాకు ఆ భాగ్యం కలిగించారు. ఇప్పుడు మళ్ళీ మీరు మమ్మల్ని తండ్రి లేని బిడ్డల్ని చేసి వెళ్ళాలని ఉంటే వెళ్ళండి నాన్న. మా నాన్నగారు ఎంతో ధైర్యశాలని ఇన్నాళ్ళు నమ్మాను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తుడిచేసి మీరు మామూలు మనిషేనని, ఈ సంఘానికి భయపడే పిరికివారని అనుకుంటాను. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. బాబు విజయ్, బాబు విజయ్, నీలాంటి బిడ్డను వదులుకుని ఇక నేను ఆ దేవుడి దగ్గరికి తప్ప ఎక్కడికి వెళ్ళలేను బాబు, ఎక్కడికి వెళ్ళలేను బాబు. విజయ్ విజయ్. నేను అప్పుడే
చూడండి, వాడు మేకతోలు కప్పుకున్న పులి అని. నమస్కారం అండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? రాజశేఖరం గారు, గజదొంగ రంగన్న ఏనాడో చచ్చిపోయాడు, ఇది నాకు పునర్జన్మ. మీ అమ్మాయికి మనసిచ్చిన ఒక యువకుని తండ్రిగా నా బిడ్డకు సంతోషాన్ని భిక్ష పెట్టమని అర్థించడానికి వచ్చాను. అడుక్కోవడానికే వస్తే ఇంకో గుమ్మం చూసుకో, వెళ్ళు. కొన్నాళ్ళు దుర్మార్గపు బాటలో నడిచింది నేను, కావాలంటే నన్ను కొట్టండి చంపండి, నా పాపం నా బిడ్డ బ్రతికి శాపం కాకూడదు. రాజశేఖరం గారు, నా తప్పులకి నా కొడుకుని మీ కూతుర్ని శిక్షించకండి. నా కూతురు గురించి మాట్లాడావంటే నీ నాలుక తగ్గొస్తాను, జాగ్రత్త. నాలుకే కాదు బాబు, తల తగ్గొట్టండి, కానీ ఆ అమాయకుల మధ్య పెరిగిన అనురాగాన్ని మాత్రం తగ్గొట్టకండి, ఇదే నా ప్రార్థన. నోర్మయ్, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. 600 ఒక గజ దొంగ కొంపకి నా కూతురు కోడలు కావడానికి వీల్లేదు. రాజశేఖరం గారు, నా గతాన్ని ఎత్తు చూపించి నన్ను వెలిగేస్తున్నారు. నేను వెనకటి రంగననే ఉంటే ఇన్ని మాటలు అక్కర్లేదు. పూర్ణ ఒక్క అక్షరం వినిపిస్తే చాలు, ఆ అన్నవాడి తల 1000 గాలిలో ఎగుతుండే. కానీ నేను ఇప్పుడు రంగన్నని కాదు, రంగారావుని. వెళతాను బాబు, వెళతాను. కానీ ఒక్క మాట, నేను ఒకప్పుడు బందిపోటునై ఆస్తులు మాత్రమే దోచుకునేవాడిని, కానీ మీరిప్పుడు బందిపోటుగా వ్యవహరిస్తూ అమాయకుల జీవితాలను దోచుకుంటున్నారు. ప్రాయశ్చిత్తం వల్ల పునీతులయ్యారా సర్దార్? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రాజు. నిప్పుకి దీపానికి చాలా తేడా ఉంది సర్దార్. నిప్పు వేడినిస్తుంది, దీపం వెలుగునిస్తుంది. ఈ లోకం గౌరవించే ఆ దీపాన్నే సర్దార్, నిప్పు గడాన కాదు. రొమ్ము విరిచి భూమి తత్తరిల్లేటట్టు ఒక్కసారి శివగర్జన చేయండి సర్దార్. నన్ను అవమానిస్తే నా అనుచరులు ఊరుకోరని ఈ గ్రామస్తులకు చెప్పండి. గ్రామస్తులకు ఆ మాట చెప్పే ముందు కాళీమాతకు ఒక మాట చెప్పాలి రాజు. నీ పాదాల మీద ఆన చేసి తీసుకున్న నిర్ణయాన్ని నిలబెట్టుకోలేకపోతున్నానమ్మా అని ఆమెతో చెప్పుకోవాలి. అయితే మాకు ఆజ్ఞవాడు సర్దార్, మా దేవుణ్ణి అవమానించిన గ్రామాన్ని మర్చి చేస్తాం. వద్దు రాజు, కాళీమాత నన్ను ఎందుకో పరీక్షిస్తోంది. అవమానిస్తే తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయి తుపాకీ అందుకుంటాడేమోనని చూస్తోంది. నీకు తెలుసుగా రాజు, నేనింతవరకు ఏ పరీక్షలోనూ ఓడిపోలేదని, ఈ పరీక్షలో మాత్రం ఎందుకు ఓడిపోతాను. సార్ గారండి, మరీ సిగ్గు ఎగ్గు లేకుండా మీ కూతురు నిమ్మని అడుక్కోవడం ఏమిటండి? వింత కాకపోతే ఓ జమీందారు కూతురు ఒక గజదొంగ కోడలు ఎలాగవుతుందండి? ఎందుకు కాకూడదు? రాధా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాన్న, ఓ రోజు మీరు అన్నది గుర్తుందా? ఆ ఇల్లు దేవాలయమని, వాళ్ళు దేవతలని. పై మెరుగులు చూసి మోసపోయానమ్మా, వాళ్ళు దేవతలు కారు, దేవతల ముసుగు కప్పుకున్న రాక్షసులు. ఆ ఇల్లు గుడి కాదు, శ్మశానం. నువ్వు ఆ ఇంటి గురించి ఆ మనుషుల గురించి ఇంక మాట్లాడడానికి వీల్లేదు. నీకు భూషణంతో పెళ్లి నిర్ణయం చేశాను. అదేమి మాట అయితే నా మాట వినండి. నాకు పెళ్ళింటూ జరిగితే విజయ్ తోటే జరుగుతుంది. ఆ భూషణం తాళి కట్టేది నాకు కాదు, నా సభానికి. మాట రాదు. అవునండి అయ్యా, మీరు శవాల్ని పెళ్లి చేసుకునే వాళ్ళలా కనపడ్డారేమో ఆ పిల్ల కళ్ళకి. ఇక ఉపేక్షించి లాభం లేదు, చెగ్గులు కలిసి తీరాల్సింది. జగ్గుని పోలీసులకి పట్టించి ఆ ఈనాం 50,000 కాజేద్దామనుకున్నారా కుర్రాళ్ళు? గట్టి తిన్నావు కదా, అందుకే దెబ్బ కూడా తినాలరా కుర్రాడా. తీపి తిన్నాక కారం తినద్దురా. Ha ha ha.
పిల్లలు కలవాడివా? అంతమంది మూకని ఎవరు కనమన్నారా నిన్ను? నువ్వేమన్నా కుచేలుడివా? తప్పు కాదురా కుర్రాడా. నిన్నింకా బ్రతికించి ఉంచితే ఏడాదికి ఇద్దరిని కనిపారేస్తావురా. ఇప్పటికే నేల తల్లికి బరువు పెంచేశావు. ఎక్కువ మంది పిల్లల్ని కన్నందుకు శిక్ష అనుభవించాల్సిందే. లక్ష తప్పులు చేసి దాసాంజనేయుడిలా దండం పెడితే సరిపోతుందనుకోవటానికి నువ్వేం రాజకీయ నాయకుడిగా? తప్పు చేసిన వాళ్ళు ఉండకూడదురా, తప్పుకోవాల్సిందే. ఏం చెయ్యనురా, చంపటం నాకు ఇష్టం ఉండదు. కానీ నెలకి ముగ్గురిని మాత్రం చంపుతానని చావు బతుకుల్లో ఉన్న మా అమ్మకి ప్రమాణం చేశానురా. ఆ మహాతల్లి ఆత్మ శాంతించాలంటే మూడో వాడివి నిన్ను కూడా చంపాలరా. మరి ఒరే, ఏమీ అనుకోవు. అదే తూటా కాల్చకుండానే చచ్చిపోయాడే వీడు. ఎంత ఆనందంగా చచ్చిపోయావు రా కుర్రాడా. కబడతా, మీలో ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేశారో వీళ్లకు పట్టిన గతే మీకు పడుతుంది. భూషణం, నీ శత్రువు ఆ కుర్రాడి పేరేమిటన్నావు? విజయ్ కదూ. ఆ విజయ్ కూడా ఇలాగే విజయవంతంగా పైకెగిరిపోతాడు. ఇంతకీ ఎక్కడుంటాడా కుర్రాడు? నోకరాజు, నోకరాజు, ఎరా కుర్రాడా, ఆ భూషణం గారితో నీకెందుకురా విరోధం? కుర్రాన్ని చంపకండిరా, కూలి గిట్టదు. అరే కుర్రాడా, ఈ లాకెట్ నీకెందుకురా? భూషణంకి దీనితో చాలా పనుందట పాపం. ఇది విజయ్ లాకెట్, నీ దగ్గరికి ఎలా వచ్చింది? వాడు నా దగ్గర ఉన్నాడు గనక వాడి ప్రాణం నా గుప్పెట్లో ఉంది గనక. నిన్ను నేనేం బలవంతం చేయడం లేదు రాధ, నిర్ణయం నీదే. విజయ్ బతకాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఒప్పుకుంటే ముందుకొచ్చి గొలుసందుకో, లేదా రేపొచ్చి వాడి శవాన్ని చూసుకో. త్వరగా చెప్పు. కృష్ణం బాబు జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా. అవునరా, ఈ రాత్రికే పెళ్లి. అవన్నీ మనకెందుకు గానీ, నువ్వు ముందాడరా. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఎవరమ్మా? నేను ఫారెస్ట్ గార్డ్ కనకరాజు కూతుర్ని. మన విజయ్ బాబుని కృష్ణ ఎవరో దొంగల ముఠాకు పట్టించాడు బాబాయ్ గారు. ఏమిటి? అవును, విజయ్ బాబుని చంపేస్తానని బెదిరించి తను రాధమ్మను పెళ్లి కొప్పిస్తానని భూషణ్ అనడు నేను స్వయంగా విన్నాను బాబాయ్ గారు. నేను హింస చెయ్యనని ప్రమాణం చేసింది ప్రతి గడ్డిపూట త్రాసుపామైన నా బిడ్డను కాచేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి కాదమ్మా. నా బిడ్డను చంపేస్తానని బెదిరించి ఒక అమాయకురాన్ని పెళ్లి కొప్పిస్తాడో అది చెడు. బాబు, ముందు విజయబాబు గారి సంగతి చూడండి బాబు. నేను ఎదురులేని గజడమ్మిగా బ్రతికే రోజులో పుట్టిన వాడమ్మా విజయ్.
వారి నరనరాలలో ధైర్యసాహసాలు నిండి ఉన్నాయి. ఆ దుర్మార్గులను ఎదుర్కొని తప్పించుకునే రాగల తిట్టం మా విజయ్. కానీ ఇక్కడ ఏమాత్రం ఆలస్యమైన ఒక అమాయకురాలు బ్రతుకులు అర్థమైపోతుందా? నా బిడ్డ ప్రాణాలు కాపాడడానికి నువ్వు ఇంత త్యాగం చేయకూడదమ్మా. మనసు చంపుకుని మనవాడకూడదు. రంగన, తక్షణం ఇక్కడి నుంచి బయటికి పోతావు లేదా? నా కోడల్ని తీసుకుని మరీ వెళ్తాను రాజశేఖరం గారు. బాధమ్మా, విజయ్ ప్రాణాలతో తిరిగి వచ్చినా వారి ప్రాణమైన నువ్వు మరొకరు సొత్తయ్యావని తెలిస్తే మరుక్షణమే ఆత్మహత్య చేసుకుంటాడమ్మా. రంగన, రాజశేఖరం గారు ఈ నీచుడు రాధమ్మను పెళ్లి చేసుకోవడానికి ఎంత కుట్ర పన్నాడో మీకు తెలియదు. నా విజయం బంధించి అతని తద్దస్థాననే రాధమ్మను పెదించి మరీ పెళ్లి కొప్పించాడు. రంగన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడు. నువ్వునే మాటలు రుజువేంటి? శిశువు నేనే భూషణం, కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని. కాల్చి మసి చేస్తాను. దైవ సమానులైన మా నాన్నగారిని అవమానించిన ఈ సమాజం మీద నాకు నమ్మకం పోయింది. ద్వేషం పెరిగింది, కసి పెరిగింది. ఈ సమాజానికి సవాల్ చేస్తున్నాను. నా కక్షను తీసుకుంటాను. రాజశేఖరం గారు, మా నాన్నను మీకు అప్పగించి పెడుతున్నాను. ఆయనకి ఏదైనా అపకారం తలపెట్టారో ఈ గ్రామం మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తాను. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నా తెలియదు. కోష్ణం లాంటి క్రూరమృగాన్ని చంపినందుకు రుకంబ అక్కడ సిగ్గుచేటు. అందుకే వెళ్ళిపోతున్నాను. గమ్యం లేని ప్రయాణం ప్రారంభిస్తున్నాను రాధ. ఆ ప్రయాణంలో నేను నిన్ను అనుసరిస్తాను. ఈ క్రూర జంతుల మధ్య నన్ను వదిలి వెళ్ళిపోకు విజయ్. మీ రాధ చచ్చిపోయింది నాన్న. రేపటికి రెండో రోజు అనుకోండి. పది విజయ్. నా కత్తుల బోన్లోంచి ఒక కుర్రాడు తప్పించుకుపోవటమే ఆశ్చర్యం. అలా తప్పించుకుపోయిన వాడు పిచ్చి కుర్రాడు భూషణాన్ని చంపుతాడా? ఎక్కడున్నారా విజయ్? కూర్చోరాధ. నువ్వు కూర్చో విజయ్. లేదు రాధ, రాత్రంతా ప్రయాణం చేయటం వల్ల అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు విజయ్, నాకేమీ వద్దు. నువ్వు నా దగ్గర ఉంటాదే చాలు. నన్ను చూస్తూ కూర్చుంటే ఆకలేదన్నమాట. పిచ్చిమొద్దు, కథలు చెప్పొద్దు. రాత్రంతా నువ్వేమీ తినలేదు. తినటానికి ఏమైనా తీసుకొస్తాను, ఇక్కడే కూర్చో. Thank you.
అందంగా ఉన్నది కుర్రది. ఏం నడుస్తున్నావే కుర్రదానా? ఏం నడకే నీది? హంస నడక, బాతు నడక. ఎంత అందంగా ఉందో ఏం గర్వం చేస్తుంది? అడుగు ముందుకు వేసావా? కాల్ చేస్తాను, జాగ్రత్త. కాల్ చేయి పిల్ల, కాగడాతో కాదు, నీ చూపులతో కాల్ చేయి, వయస్సు ఊపులతో కాల్ చేయి. చెప్పు ఎక్కడున్నాడో చెప్పు. నీ బంటుకు నీ మీద భక్తి ఉన్నా ఈ రైఫిల్కి నీ మీద గౌరవం ఉండదు జగ్గు. అడుగు ముందుకు వేసామా పైకి చేరుకుంటాం. మమ్మల్ని సగౌరవంగా సాగనం. మంచి రసపట్లో అడ్డొచ్చావు కుర్రాడా. ఆగండి, మీ సర్దార్ చావు చూడాలన్న సరదా మీకుంటే ముందుకు రండి, లేదా తుపాకులు పారేసి తప్పుకోండి. తొందరగా పారయండి రా కుర్రాళ్ళారా, లేకపోతే నన్ను చంపుతాడు. ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తాను, జాగ్రత్త. సత్యం రాకుర్రాడా. జగ్గుతో వైరం పెట్టుకోకు, ప్రమాదం. జగ్గు, ప్రాణం మీద తీపుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో, లేదా నువ్వు చచ్చావన్న వార్త నీ గూడానికి చేరేయడానికి ఒక్కడ కూడా మిగలడు. వెళ్ళు. విజయబాబు, జరిగింది విని మీకోసం అడివంతా గాలిస్తున్నాం. రాధమ్మను తీసుకుని మాతో వచ్చే బాబు. విజయ్ మా సర్దార్ కొడుకు జగ్గు. ఈ రాజు బ్రతికుండగా నీలాంటి నీచులు కన్నెత్తు కూడా చూడటానికి వీల్లేదు. ఈడెవడరా పానకంలో పుడకలా వచ్చాడు? పదండి. సర్దార్కి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాను విజయబాబు. ఉసగొట్టడం పాము నైజం, అది మానేస్తే చలిచివలకు కూడా లోకువైపోతుందని ఎంతో చెప్పాను. కానీ ఆయన లెక్క చేయలేదు. ఆయన మంచితనాల ప్రతిఫలంగా ఈ సమాజం భరించలేని అవమానాన్ని, సహించలేని చిత్కారాన్ని అందించింది విజయబాబు. మేము లోకం నుంచి దూరంగా
ఈ గుహల్లో మనుషులకు కనపడకుండా బతకడానికి మాకు ఇష్టమే కాదు విజయబాబు. మమ్మల్ని వెలివేసిన సమాజాన్ని మేము వెలివేశాం. సర్దార్ గజదొంగ రంగన్నగా నిలబడి ఉంటే ఆయన కొడుకువైన నీ కాళ్ళకు నమస్కరించి మరీ తప్పుకునేవాడు ఆ చెక్కు. కానీ ఇప్పుడు నువ్వు గజదొంగ రంగన్న కొడుకు కావు, రంగారావు గారి కొడుకువి. అందుకే మిమ్మల్ని పురుక్కంటే హీనంగా చూశాడు బాబు. మీ తాతగారి స్థానం మీ నాన్నగారు అందుకున్న మాకు సర్దార్ అయ్యారు. ఆయన స్థానం నువ్వు అందుకోవడానికి అవకాశం వచ్చింది. అలా నిర్ణయం తీసుకుంటే అందమైన జీవితం నీ ముందుంది. నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి ఏమాత్రం వ్యవధి లేదు విజయబాబు. గజదొంగ రంగన్న బిడ్డగా సమాజాన్ని భయపెట్టి బ్రతకాలనుకుంటే అదిగో సర్దార్ తుపాకీ. రంగారావు గారి బిడ్డగా సమాజానికి భయపడి బ్రతకాలనుకుంటే బయట గుర్రం ఉంది, నిన్నింటి దగ్గర క్షేమంగా దించడానికి మనుషులున్నారు. ఏదో ఒక మార్గాన్ని త్వరగా ఎన్నుకో విజయబాబు. నిర్ణయం నీదే. మంచి రోజులు వచ్చాయని మురిసిపోయినంత కాలం పట్టలేదండి చెడు రోజులు ముసురుకోవడానికి. బాధపడదు సీత, నీ కొడుకులు సర్దార్ విజయ్ గారు కాదు, విజయ్ గారిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుంది. మీ కొత్త జీవితానికి నా శుభాకాంక్షలు విజయబాబు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే మా సర్దార్ని సీతమ్మ తల్లిని చూసినంత ఆనందంగా ఉంది బాబు. పొరపడుతున్నావు రాజు, మీ సర్దార్ మీ సీతమ్మ తల్లిని ఇలా దొంగతనంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోలేదయ్యా. ఈ ముఠాకి నాయకుడు అయ్యావన్నమాట. చెప్పు విజయ్, ఇప్పుడు నీ తండ్రిగా నా ముఖం ఈ లోకానికి ఎలా చూపించగలను? ముఖం చూపించడానికి నా తండ్రిగా మీరు సిగ్గుపడవలసినంత పని నేనేం చేయలేదు, చేయను కూడా. ఈ కొండ గుహల్లో పుట్టి పెరిగిన నేను పాతికేళ్ల తర్వాత ఈ వృత్తి వదిలేసి బయట ప్రపంచంలోకి వెళ్లిపోయాను. బయట ప్రపంచంలో పుట్టి పాతికేళ్లు పెరిగిన నా బిడ్డ ఇప్పుడు ఈ గుహల్లో ప్రవేశించి ఆ వృత్తిని చేపట్టాడు. చెప్పు విజయ్, ఇది నీ తండ్రికి నువ్వు చేస్తున్న సన్మానమా అవమానమా? మీ వృత్తి మీ బిడ్డ చేపట్టడం అవమానం ఎలా అవుతుంది? వృత్తి కుల వృత్తి చేసుకుని బ్రతికే అమాయకుల కొల్లగొట్టే వృత్తి ఇది ఒక వృత్తేనా విజయ్? రాజు, కొన్నేళ్ల క్రితం నా బెల్ట్ నీకు అందించింది ఇన్నాళ్ళు దాన్ని భద్రపరిచి నా బిడ్డకు అందించడానికి కాదయ్యా. ఇది రాజు ప్రోద్బలం కాదు, నా నిర్ణయం. రాధా, నాన్నగారికి నమస్కారం చెయ్యి. నా దీక్ష నా తపస్సు అంతా రక్తమయమైతే ఇంకా నా వాకుకి నా ఆశీర్వాదానికి బలం ఎలా ఉంటుందమ్మా? లేమ్మా, దినదిన గండమైన ఈ బ్రతుకు నూరేళ్లు బ్రతకాలని దీవించమంటావా? పునాది బలం తక్కువగా ఉన్న నీ మాంగళ్యాన్ని కాపాడుకునే శక్తి నీకు కలగాలని దీవించమంటావా? ఏమని దీవించమంటావమ్మా నిన్ను? ఆవేశపడకని సర్దార్. సర్దార్ ఎవరా? సర్దార్ ఈ ముఠాకి నేను సర్దార్ని. సర్దార్ విజయ్ గజదొంగ రంగన్న కొడుకుని. గజదొంగ రంగన్న దాడులు చేసి ఆస్తులు దొచ్చుకున్నాడే తప్ప పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతుళ్లను ఏనాడు ఎత్తుకురాలేదయ్యా. మామయ్య గారు, ఆయన నన్ను బలవంతంగా ఎత్తుకురాలేదు, నేనే ఆయన వెంట వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. పెళ్లి? ఇదేనా మామి పెళ్లి? పేలే తూటాలే మీ పెళ్లికి సన్నాయి మేళాలా? లోకం తిట్టే తిట్లు మీ పెళ్లికి వేదమంత్రాలా? ఈ ముఠా దౌర్జన్యాలకి బలైపోయే అమాయకుల కన్నీళ్లు మీ పెళ్లికి పన్నీటు చల్ల. ఇంటికొద్ది కనపద, ఈ మృత్యుగుహల్లో ఆడపిల్లలు ఉండకూడదమ్మా. పదమ్మ. మామయ్య గారు, మీరు బంతిపోటుగా బ్రతికిన వారే కదా, అత్తగారిని మృత్యుగుహల్లోని ఎందుకు అన్నీళ్ళు ఉంచారు? మదంతో కళ్ళు మూసుకుపోయి గర్వంతో కన్ను మిన్ను కనుక
ఆ రోజుల్లో అలా ప్రవర్తించానమ్మా. కానీ సమాజం సర్దార్ విజయ స్థావరంలో అడుగు పెట్టడానికి కానీ నోరెత్తడానికి కానీ సమాజానికి అనుమతి దొరకదు. మీరు నా తండ్రిగా వస్తే నా తల నరికి తీసుకెళ్లే అధికారం మీకుంది. కానీ సమాజానికి ప్రతినిధిగా వస్తే ఆగిపోయావే. నా తల నరికే ఆవేశం నీలో ఉందంటావు. అవునా విజయ్? ఒకప్పుడు మీరు ఈ సమాజాన్ని దోచుకున్నారు, దాచుకున్నారు, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నేను మీ సమాజాన్ని దోచుకోలేదే. మీ సమాజమే నా ఆనందాన్ని దోచుకోవటానికి ప్రయత్నం చేసింది. అందుకే ఈ సమాజం మీద నా పగ తీర్చుకోవటానికి నిశ్చయించుకున్నాను. నా ప్రయత్నంలో విజయం సాధించమని ఆశీర్వదించడం మీకు ఇష్టం లేకపోతే వీరమరణం పొందమని ఆశీర్వదించండి. ఆశీర్వదించమని అడిగే ముందు నువ్వు ఎవరు బిడ్డవో చెప్పు సత్తా. నేను నిన్ను ఎరగను. ఈ రోజే మొట్టమొదటిసారిగా నిన్ను చూస్తున్నాను. నువ్వు నా విజయవు కావు. నా విజయ్, నా బిడ్డ విజయ్ చచ్చిపోయాడు, మట్టిలో కలిసిపోయాడు. ఏడండి, నీ కొడుకు సర్దార్ విజయ్ గారి సన్మానాలు అనుకుంటున్నాడు. నాతో రావడానికి వీల్లేదన్నాడు. తనను ఆశీర్వదించి బయటకు వెళ్ళిపోమన్నాడు. అయితే ఈ కన్నయ్య ఇంటికి రాడా నాన్న? వచ్చినా నేను లోపలికి రానినా. నేను విజయ్ తండ్రిని సీత. వారికి అంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి? ఈ క్షణం నుంచి సర్దార్ విజయ్తో మనకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంట్లో ఆ పేరు వినపడ్డానికి కూడా వీల్లేదు. కానీ పెంచిన బిడ్డను ఎలా మర్చిపోగలనండి? నా బిడ్డను నాకు దూరం చేసిన ఈ ఊళ్ళో నేను ఉండలేను. నా స్థావరంలోంచి ఒక మనిషిని తప్పించటం, నన్నింత అవమానించటం, ఆ విజయ్ శవాన్ని కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదు. సర్దార్, వాడి పగరాల్చాలంటే వాడి తండ్రి రంగనని బంధించి తీసుకురావడం ఒక్కటే సరైన మార్గంగా నాకు తోస్తుంది సర్దార్. చెప్పాస్రా కుర్రాడా, నిజంగా అదొక్కటే మార్గం, రాజ్య మార్గం. సర్దార్, రంగన్న ఇంట్లో ఎవరు లేరు. అయితే ఈ ఊరి జమీందార్ని తీసుకురా. జమీందార్, నీ బిడ్డ ప్రాణం దక్కాలంటే ఆ రంగన్నని నాకు అప్పగించు. రాజమార్గంలో పోతాం. జగ్గు, నా బిడ్డ నుంచి నా కూతురు నన్ను కాదని ఎక్కడికో వెళ్ళిపోయింది. జగ్గు, నాకు మిగిలింది వీడొక్కడే. ఆ రంగన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో ప్రమాణకంగా నాకు తెలియదు. నా చిరునామా నన్నే అడిగి తెలుసుకో జగ్గు. నీ అంతట నువ్వే వచ్చావా కుర్రాడా? చెప్పాష్, ఎంత గుండె ధైర్యం రానిది. రంగన్నను బంధించో బలవంత పెట్టో తీసుకురాగల బిడ్డను ఇంతవరకు ఏ తల్లి కనలేదురా. నా పేరు జగ్గు, తెలుసనుకుంటాను. ఆ రెండక్షరాలు వింటే ఈ ప్రాంతమంతా గదగద వణికిపోతుంది. గతంలో ఈ గజదొంగ రంగన్న పేరు వినిపిస్తే ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చేవి జగ్గు, సుడిగాలులు వీచేవి. తుఫాన్లు, భూకంపములు, కుర్రాడా చావుని వెతుక్కుంటూ వచ్చావు నువ్వు. చావు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని తెలుసుకో జగ్గు. గ్రామస్తులు కొన్నాళ్ళైనా నన్ను మామూలు మనిషిగా గౌరవించారు, అభిమానించారు. వాళ్లకి కృతజ్ఞత చెప్పుకోవటానికి వచ్చావా? నన్ను ప్రాణదానం చెయ్యమని ప్రార్థించటానికి వచ్చావా కుర్రాడా? ప్రాణదానం చెయ్యమని నీలాంటి పశువును ఎన్నడూ కోరను జగ్గు. అగ్ని పర్వతం అంచు నిలబడి దాన్ని పగలగొట్టే ధైర్యమే నీకుంటే చూటిగా నా గుండెలో కలసరా. నీ కోరికెందుకు కాదనాలి.
ఒక్కసారి తీరుబడి చేసుకుని నా దగ్గరికి రారా. ఇటువంటి చిట్కాలు లక్ష నేర్పుతాను రా కుర్రాడా. దీనిలో ఒక్క తోట ఉంది. తుపాకీ కాల్సనని కాళీ మాతకు ప్రమాణం చేశాను గనక నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే ఈ ఒక్క తోటతో నిన్ను నరకానికి పంపానన్న పుణ్యం నాకు దక్కుండేదిరా. నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రజలు నా వల్ల చిత్రహింసకు గురి కావటం నాకు ఇష్టం లేదు. నీకు కావాల్సింది నేనే అయితే జమీందారుని వదిలి నన్ను తీసుకుపోరా. కుర్రాడా, నువ్వు తుపాకీ పేల్చనని కాళీ మాతకి ప్రమాణం చేశావని తెలిసే వచ్చాం రా కుర్రాడా. చూస్తారేం, పట్టుకుని గుర్రానికి కట్టివేయండి. కాస్త సాయం పెట్టి ఆ బండిలోకి చేర్చు బాబు. బండిలోక? అవును బాబు, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఏ ఊరు వెళ్ళినా మనుషుల మనస్తత్వాల్లో మార్పు ఉండదండి. అక్కడ మిమ్మల్ని బందిపోట్లని అవమానిస్తారు. మీ గత జీవితాన్ని మర్చిపోకండి. లేదు బాబు, మర్చిపోను. ఉన్న మాట నేను మర్చిపోను, అన్న మాట నువ్వు మర్చిపోయావంతే. కొడుకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు ఉండరా. వాడి కూతురు నీకు మొత్తం అంత పెట్టి ఆకట్టుకుంది. దాని రూపం చూసి దాని తండ్రి చేసిన పాపం మర్చిపోతున్నావు. వాడు రేపు కట్నంగా నీ తండ్రిని కాల్చిన తుపాకీ పంపిస్తాడు. కళ్ళ కట్టుకుని తీసుకోరా, తీసుకో. నీకోసం జైలర్ గారు వచ్చారమ్మా. నమస్కారం అండి. జైలర్ గారు, విన్నారా ఈ దారుణం? నా కొడుకు తన తండ్రిని చంపిన వాడి కూతురు తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోడట. అమ్మా, నోర్మయ్య, నన్ను అమ్మా అని పిలవద్దు. చూడండి అమ్మా, నన్ను ఒక్క మాట చెప్పనిస్తారా? ఏమిటండి? మీరు లోపల అనుకుంటున్న మాటలన్నీ విన్నాను. రంగన్న జైల్లో నా ఛార్జీలోనే ఉండేవాడమ్మా. అతను నాకు బాగా తెలుసు. అమాయకుల్ని హత్య చేసినందుకు గాను అతను జైల్లో ప్రతిరోజు ఎంత బాధపడేవాడో నేను కళ్ళారా చూశాను. వద్దు జైలర్ గారు, అతని గురించి నాకు ఇంకేమి చెప్పొద్దు. కానీ మీకు తెలియని ఒక రహస్యం మాత్రం నేను చెప్పనివ్వండి. మీ భర్త చనిపోయాక ప్రకాశం రంగన్న డబ్బుతోనే మీరు పెంచి పెద్ద చేశారు. నిజమమ్మా, జైల్లో రెక్కల ముక్కలయ్యేలా కష్టపడి తను సంపాదించిన డబ్బు తన భార్యా బిడ్డలకు పంపేవాడు కాదమ్మా రంగన్న, మీకు పంపేవాడు. ఆ డబ్బు నేనే స్వయంగా మీకు మర్యాద చేసేవాడిని. మీ వారి దగ్గర అప్పు తీసుకున్నందుకు నెల నెలా తీరుస్తున్నానని మీతో అబద్ధం చెప్పాను. వారి దగ్గర నేను ఎప్పుడు అప్పు చేయలేదమ్మా. అది రంగన్న కష్టార్జితం. ప్రకాష్, మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాం. కానీ నా మనసులో మాట బయటపెట్టకముందే నీ మనసులో మాట తెలుసుకున్నా. పర్వాలేదు, మా అమ్మాయి ఏ ఇంటి కోడలైనా కాగలదయ్యా. నేను వేరే సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయగలను. కానీ కమల అలాగా తన తండ్రి గత జీవితం వల్ల ఆమె జీవితం మీద పడ్డ మచ్చను చిటికెడు కుంకుమతో నువ్వే తుడి చేయాలి బాబు. అది నీ బాధ్యత.
ఎంత పొడిగాటిపోచ్చు, పట్టుకుచ్చులాగా ఉంది. ఏమి నిగనిగా, ఏమి నిగారింపు? తెలిసిన వాళ్ళు తప్ప మీరు కుర్రవాళ్ళు కారని ఎవరూ చెప్పలేరు బాబు. నేను కుర్రాను కాక ముసలాన్ అనుకుంటున్నావా పిచ్చి వేదవా? చూడు నా పళ్ళు చూడు, 32 పళ్ళును ముత్యాలు అలా నిగనిగలాడిపోతున్నాయా? కొత్తగా కట్టించుకున్నారుగా, మెరవకేం చెప్పాయి బాబు. మా నాన్న గురించి ఆలోచిస్తూ ఏదో అనేశారు బాబు. అలాగే పెట్టుకో. కాళ్ళు పట్టునావా, నిద్రపోతున్నావా వేదవా? ఆ పోషణం గారికి ఒళ్ళు పట్టి పట్టి చేతులు పడిపోయినాయా? ఇదిగో ఇక్కడ నుంచి నాకు రోజు 2 పూట్ల ఒళ్ళు పట్టాలి, తెలిసిందా? ఏమిటి పిల్ల అది? బాబు మీరు ఇప్పుడు పాలు నీళ్లు తాకూడదు. అంటే నీళ్లు కూడా తాకుండా గొంతెండి చస్తే ఈ సీట్లో నువ్వు ఎక్కాలనా? అది కాదు బాబు, పూర్వ యజమాని లేవగాని తారాతో పుక్కిలించి ఊసేవారు. నవ్వడానికి సరసాలు ఆడుకోవడానికి కాదు, వెళ్ళండి విశ్రాంతి తీసుకోవాలి. బాబు మీ మీసంలో తెల్ల వెంట్రుక ఉంది. ఏమి నవ్వు, పగడాల కళ్ళు పగడాలు పోట్లేవు బాబు, పిల్ల నవ్వింది కదండి. ఈ సాయంత్రం 6 నీ ఇంటికి దోపిడీకి వస్తున్నా. ఎట్లు సర్దార్ విజయ్? ఇది మంద కాదల్లి ఉందిరా. మంద కాదు, మన ఇంట్లోకి ఎందుకు వచ్చి పడుతుందండి అయ్యా? మందేనటావా? అంతేనండి. అయిపోయిందిరా? అప్పుడే అయిపోలేదండి అయ్యా, సాయంత్రం 6 బాబు మీ మొహం అంతా మసి అయిపోయిందండి. మీరేం కంగారు పడకండి వరాలయ్య గారు. నీకేం బాబు మీరు అలాగే చెప్తారు? ఉత్తరం వచ్చిన నాకు సరాసరి యమధర్మరాజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన అంత భయపడినండి నేను. సాయంత్రం మీ ఇంటి ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయిస్తాను. చెప్తాం. ఆ ముఠాయి ఊళ్ళోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేస్తాను. సర్దార్ విజయ్ ఉత్తరం రాసి మరీ వస్తాడా చూస్తాను. ఏ ఆపు, ఆపు, ఈ సీపకు చూపించు. దారి చెక్ చేయి. ఎవరూ లేరు సార్. సరేలే వెళ్ళు. అమ్మా లక్ష్మీదేవి, నిన్ను నువ్వే కాపాడుకో తల్లి, నీ మొగుడిని చోటు పిలుచుకో, నిన్ను నీవే రక్షించుకో, భారం అంతా నీదే, నా చేతుల్లో ఏమీ లేదు తల్లి. ఇక్కడ దాక్కున్నా గుంటనక్క, నీ డబ్బంతా తారపోసైనా సరే నీ ప్రాణాన్ని కొనుక్కోలేవు. ప్రజల నోళ్లు కొట్టి కూడబెట్టిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు. లే, కావటానికి సిద్ధమై నిలబడరా దౌర్భాగ్యుడా. ఈ చిత్రంలోని నటీనటులు కృష్ణ, శ్రీదేవి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మొదలగు వారు. నేను పక్కేడుతున్నా, నీకు నవ్వు ఒకటి నా బంద. ఇలా తిడితే నేను వెళ్ళిపోతానంటే? నువ్వైనా చూడండి పిల్ల, ఏదో సరదాకి తిడితే కూడా కోపమేనా? నేను సరదాకేగా చేశాను. మరి రెండు సరదాలేగా. ఇది నవ్వు, నవ్వవే. ఇగో నవ్వుము, నవ్వుము. నేనండి ప్రకాష్ని. నమస్కారం బాబు, నమస్కారం. వచ్చారా బాబు, వచ్చారా? మీరు వచ్చి అడగారా? నా ప్రాణాలు లేచొచ్చినట్టున్నాయి బాబు. ప్రజలకు రక్షణ ఏర్పరచడం మా బాధ్యత. చిత్తం చిత్తం. మీరు నిశ్చింతగా ఉండండి వరాలయ్య గారు. అయ్యా బయట గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాను. అయ్యా మీరు ఈ రాత్రికి ఇక్కడే పడుకోకూడదు, అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను.
మీ ఇంటికి పడుకోవడానికి రాలేదు వరాలే గారు. డ్యూటీ మీద వచ్చాను. మీరు తలపేసుకొని నిశ్చింతగా నిద్రపడి వరాలే గారు. గుడ్ నైట్. నమస్కారం అండి. పిల్లా నువ్వేం భయపడకు, నాలాగే ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఇంతమంది పోలీసులు కాపలా ఉండగా దొంగ వెదవికి రావడానికి ధైర్యం ఎక్కడుంటుంది? ఒకవేళ వచ్చాడే అనుకో. వస్తే ఏం చేస్తావు వరాలయ్య? బాబు వచ్చారా? దయచేయండి. పెట్టి తాళాలేవి ఉన్నాయి బాబు, భద్రంగా దాచాను. ఇవ్వు. మీరు ఎప్పుడొస్తారా? మీకు ఈ తాళాలు ఇచ్చి నా బరువు ఎప్పుడు వదిలించుకుందామని ఎదురు చూస్తున్నాడు బాబు. మీరు వచ్చారు, నాకు చాలా సంతోషం. ఇవిగో ఈ తాళాలు మీవి, ఈ ఇల్లంతా మీది, ఈ సామానంతా మీదే. మీకు కావాల్సిందంతా తీసుకోండి. నేనేం బాధపడ్డా బాబు, మనలో మనకేమిటి? ఇవన్నీ మీకు ఇచ్చి నేను కాశీకి వెళ్దామని ఉద్దేశం. అసమానేసి తాళాలు ఇవ్వకపోతే కాశీకి కాదు, కాటికి పెడతాం. పడుకున్నారా? పడుకుని లేస్తూ లేస్తూ పడుకున్నానండి. అయ్యా ఏం లేదు, ఇందాక ఇక్కడ టార్చ్ లైట్ మర్చిపోయా. ఇది ఇదిగోండి లైట్. ఆ వడికేటి వరాలే గారు బంతిపొడి దొంగలు వచ్చేసినట్టుగా భయపడుతున్నారేంటి? చలేసి వనకుపుడుతుందండి, వేసవకాలం కదండి. లోపల బందిపోట్లు ఉన్నారు.
ఇలా చీకట్లో కూర్చున్నావే? తాత, ఆ రోజు నాన్నగారు అన్నారు గుర్తుందా, విజయ్ చచ్చిపోయాడని. ఆ మాట నిజమే అనిపిస్తుంది. విజయ్ తాత, నాలో నన్ను నేను గుర్తుపట్టలేనంత మార్పు వచ్చేసింది. నాకు అన్యాయం చేసిన పోషణాన్ని నిర్భయంగా నలుగురు ముందు కాల్చి చంపాను. అందుకు నేను బాధపడటం లేదు. కానీ ఈరోజు వరాలయ్యనే అమాయకుణ్ణి నన్ను నేను కాపాడుకోవటం కోసం, నా స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాను. ఈ చేతుల్లో ఇదివరకు శక్తి లేదు రాత. ఇవి పాపిస్ట్ చేతులు, పిరికిపంద చేతులు. లేదు విజయ్, లేదు. నువ్వు పిరికిపడివి కాదు, ఓ ధైర్యవంతుడి కొడుకువి, ఓ సాహసవంతుడికి తండ్రిగా పోతున్న వాడివి. అవును విజయ్, మా అత్తగారికి ఎలాంటి కొడుకుని వరమిచ్చావు, నాకు అలాంటి కొడుకునే ప్రసాదించమా అని ఆ కాళీమాతని కోరుకున్నాను. ఆ తల్లి కరుణించింది. విజయ్ విజయ్ సర్దార్, మంత్రసాన్ని తీసుకొచ్చాను సర్దార్. త్వరగా లోపలికి వెళ్ళమ్మా. అట్లాగే బాబు గారు. పండి మగబిడ్డ పుట్టారయ్యా. ఏమిటి విజయ ఆలోచిస్తున్నావు? మన బిడ్డ భవిష్యత్తు గురించి. వాడికి మహారాజులా పెరుగుతాడు. సమాజానికి దూరంగా పుట్టిన బిడ్డలను తిట్టిన భగవంతుడు అవస్థను తప్ప అదృష్టాన్ని రాయడు రాధ, బాధని తప్ప భాగ్యాన్ని రాయడు. వీడి బ్రతుకు ఏ మలుపు తిరుగుతుందో, ఏ మార్పు చెందుతుందో. ఏమిటది కమల? అబ్బే ఏం లేదండి, ఏం లేదు. ఆ ఉత్తరం ఏమిటని అడుగుతున్నాను. ఆ ఉత్తరం మీ అన్నయ్య రాసింది కదా. ఏది ఇలా ఇవ్వ కమల, నీ దగ్గర కూడా పోలీస్ అధికారిగా అధికారం చెలాయించి ఆ ఉత్తరం తీసుకునే అవకాశం కల్పించు. ప్రియమైన కమల, రేపు నీ పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు నీకు తీపి తినిపిస్తానమ్మా. రేపు ఇంటికి వస్తున్నాను, అమ్మ నాన్న క్షేమంగా ఉంటారని తలుస్తాను. ఇట్లు సర్దార్ విజయ్. అయితే విజయ్ రేపు వస్తున్నాడు అన్నమాట. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు, చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం చీరలు, కంచిపట్టు చీరలు, గద్వాల చీరలు. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు, కన్నెలకైనా అమ్మలకైనా, కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు, కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు. చీరలమ్మ చీరలు వన్నే వన్నెల చీరలు. కట్టుకుంటే పదహారేళ్ల పడుసల్లే ఉంటుంది. పౌరైన
చీర కట్టుకుంటే పదహారేళ్ల పడుసల్లే ఉంటుంది. కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది. కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తైదు వల్లే ఉంటుంది. ఆ కటాయి భామలను అదుపున పెట్టే చీర ఇది, ఆ కటాయి భామలను అదుపున పెట్టే చీర ఇది, ఒళ్ళు తెలియని పడుచులకు ఒదుగులు నేర్పే చీర ఇది. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవర చీరలు, కచ్చిపట్టు చీరలు, గతాల చీరలు. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు. ప్రేయసికి చీరలా తెలుసు ప్రియుడు, తీయని ప్రేమకు సూచనగా. ప్రేయసికి చీరలా తెలుసు ప్రియుడు, తీయని ప్రేమకు సూచనగా. చల్లాయికి చీరనందించు అన్నయ్య, చల్లని మమతకు దీవెనగా. చల్లాయికి చీరనందించు అన్నయ్య, చల్లని మమతకు దీవెనగా. పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా, పుట్టిన రోజైనా తాళి కట్టిన రోజైనా, ప్రతి బనిత కొత్త చీర కడుతుంది మనసారా. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు, కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు. కన్నెలకైనా అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు. చీరలమ్మ చీరలు పన్నే పన్నెల చీరలు. విజయబాబు, మళ్ళీ ఎవరు గమనించట్లేదు, నువ్వు త్వరగా వెళ్ళొచ్చు. చీరలు కావాలా అమ్మా? వెంకటగిరి, ధర్మవరం, గద్వాల చీరలు ఉన్నాయి, కావాలా? పుట్టినరోజు నాడు పట్టు చీరతో కళకళలాడుతూ ఉండాలి గాని, అలా విచారంగా ఉన్నావు ఏం తల్లి? మీ అన్నయ్య రాలేదా? ఈ చీరల పైకే చూడమ్మా, అచ్చం మీ అన్నయ్యలాగా ఉన్నాడు కదా. పిచ్చి పిల్ల, నేనేనమ్మా. అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు. పిలవనా అన్నయ్య? వద్దులేమ్మా. ఇది నీ అన్నయ్య నీకు ప్రేమతో ఇచ్చే కానుకమ్మ, తీసుకో. ఏది ఆను? విజయ్, తప్పించుకోవడానికి ప్రయత్నించకు. వద్దండి, మా అన్నయ్య ఏం చేయకండి. తప్పించుకోవడానికి ప్రయత్నించావో, నేను షూట్ చేయడానికి కూడా వెనగలను. కమల, తప్పుకో. అన్నయ్య, పారిపోండి విజయబాబు, నా కోసం ఆగొద్దు, పారిపోండి. ఈ నదులు ఎలా వెళ్ళను? పండు టాకు కోసం చిగురు టాకు బలైపోకూడదు, వెళ్ళండి బాబు. రాజు, ఖాళీ మాట మీద ఒట్టు, వెళ్ళండి. Thank you.
లేదు. రాజు కళేబరాన్ని అనాథ ప్రేతంలా పోలీసులు తగలబెట్టడానికి వీల్లేదు. రాజు ఈ కొండల సుత్తు, ఈ గుహల్లో పెరిగిన మనిషి. ఆయన చితికి నేనే నిప్పంటించాలి. ఆ మృతదేహాన్ని ప్రకాశ్ ఈ కొండదోవను తీసుకెళ్లేటప్పుడు మనం స్వాధీనం చేసుకోవాలి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ పెనుగులాటలో ప్రకాశ్కి ఏమాత్రం ప్రమాదం జరగటానికి వీల్లేదు. అలాగే బయలుదేరండి, పోలీసు ఆయన వచ్చేవాళ. ఏమిటి, ప్రకాశ్ ని విజయ మహర్షి అతుక్కుపోయారా? అవునమ్మా, బందిపోటరాజు శవాన్ని ప్రకాష్ బాబుని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు. నువ్వు జైల్లో ఉండగా మాకు పంపిన డబ్బు లెక్క చూసుకో, వడ్డీతో సహా తీర్చేస్తున్నాను. ఇక మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకునే విషయం శాశ్వతంగా మర్చిపో. ఎందుకంత ఆవేశపడతారు వదిలి గారు? క్షణానికి ఒక మాట మాట్లాడడం మీకు న్యాయమేనా? కాదమ్మా, మీదే న్యాయం. మీరు చేసిన ప్రతి దుర్మార్గము న్యాయమే. ఆ రోజు నీ భర్త నా భర్తను చంపడం న్యాయమే. ఈ రోజు నీ కొడుకు నా కొడుకును బంధించి తీసుకుపోవడం న్యాయమేనమ్మా. ఏమిటి మీరు అనేది? నువ్వెందుకు నమ్ముతావు? నీకంటే నీచుడుగా తయారైన నీ కొడుకును చూసి మురిసిపోతున్నావు. పచ్చి నెత్తురు పానకంగా తాగే వంశం మీది. నన్ను నా కొడుకును కూడా చంపే. ఈ లోకంలో మరో ప్రాణంటూ లేకుండా చేసి ఆ మరుభూమిలో విలేతాండవం చేయి. మాట్లాడే, నిరపరాధైన నా భర్తని చంపడానికి నీ తుపాకీలో గుళ్ళున్నాయి, కానీ దుర్మార్గుడైన నీ కొడుకుని అంతం చేయడానికి గుళ్ళు లేవా? చెప్పు. నీ మాటే నిజమై ప్రకాష్ విజయ స్వాధీనంలోనే ఉంటే నా తుపాకీలో ఉన్న గుళ్ళన్నిటి మీద నా కొడుకు పేరే రాసి ఉంటుందమ్మా. అమ్మా, నాలోని క్రూరత్వాన్ని నా చేతిలోని మారణాయుధాన్ని ఒకరోజున నీ పాదాల దగ్గర విసర్జించడానికి ఏ పశువాడు కారకుడు? అతని ప్రాణం ఈ రోజున ప్రమాదంలో చిక్కుకుందాం. అతన్ని కాపాడటానికే మళ్ళీ ఈ రోజు నీ ఈ తుపాకీ చేపడుతున్నా. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేని యథమర్థుణ్ణి క్షమించం, క్షమించం. పాపం, నిద్ర బాగా పట్టిందా? నువ్వంటే విజయ్కి ప్రాణం కదూ, చూస్తాను. నీ ప్రాణానికి ఎంత విలువ కడతాడో చూస్తాను. భీకు, అర్థం? రాజు శవంతో పాటు అతని చెల్లెలి మాంగళ్యం కూడా నాధీనంలో ఉందని వెంటనే వచ్చి ఖరీదు కట్టి తీసుకువెళ్లమని చెప్పు. తెల్లారే లోపల ఆ కుర్రాడు రాకపోతే ఈ కుర్రాన్ని చంపుతానని నా మాటగా చెప్పు. ప్రకాష్ లాంటి నమ్మకస్తుడు, దేశభక్తుడు అయిన ఆఫీసర్ జీవితం ముందు నాలాంటి హంతకుడు బతుకు విలువలేదు రాధా. కానీ నా భర్తగా నీ జీవితానికి చాలా విలువంది విజయ్. నన్ను అర్థం చేసుకో రాధా, నేను ప్రకాష్ కోసమే కాదు ముక్కు పచ్చలారని మన బిడ్డ కోసం కూడా పెడుతున్నాను. నా త్యాగం వల్ల నా బిడ్డకి బంతిపోడు కొడుకన్న చెడ్డ పేరు తొలగిపోవాలన్న ఆశతో పెడుతున్నాను. అజయ్, రారా నాన్న. ఈ తండ్రికి బిడ్డనని చెప్పుకో, ఆ తాతకు మనవణ్ణని చెప్పుకో. మీ తాత అడుగుజాడల్లో నడిచి ఆయనంతటి పవిత్రమూర్తివి కావాలి బాబు నువ్వు. వస్తాను రాధ. ఆ కుర్రాడు కుర్రతనం వల్ల ఈ జగ్గు మాట లెక్క చేయలేదన్నమాట. ఇంకాలస్యం చెయ్యటం నాకిష్టం లేదు. శేషు, చితికి నిప్పంపించే జగ్గు. ఆ చితికి నిప్పంపించే హక్కు బాధ్యత నావి. వచ్చావురా కుర్రాడా. మీ నాన్నలాగే నువ్వు అమాయకపు కుర్రాడిలా కనిపిస్తున్నావురా. పాపం, నీ బావగారిని బతికించుకోవటం కోసం ఒట్టి చేతులతో వచ్చావా ఈ జగ్గు దగ్గరికి? ఒట్టి చేతులతో రాలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరు కదలదు.
అనవసరంగా తొందరపడ్డావు జగ్గు. నన్ను నేను అర్పించుకోవడానికే వచ్చాను. నీకు కావలసిన వేళ నీకు చెల్లించాను. నీ మాట నువ్వు నిలబెట్టుకో. చేతికి దిక్కిన పిట్టని వదిలేసేంత వెర్రివాడు కాడి జగ్గు. బావమరుదులు ఇద్దరిని ఒకే గోతిలో పాతి పెడతాను. సరసమాడుకుందురు గాని. జగ్గు ప్రకాష్, నేను నిన్ను పట్టుకోవడానికి ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను విజయ్. హంతకుడిగా నిన్ను ఉరికంబం ఎక్కించటం నా వృత్తి ధర్మం. ఉరికంబానికి విజయ్ శవాన్ని కూడా తీసుకుపోలేవు ప్రకాష్. నీ వల్ల కాదు, నా మాట విని పారిపో. బాధ్యతను మరచి పిరికివాడి నా పారిపోను. ఏమిటా బాధ్యత? నీ ప్రాణం పోతే తెచ్చిచ్చే బాధ్యత నీ డిపార్ట్మెంట్ కుందా? నిన్ను పోగొట్టుకున్న నీ భార్య కన్నీరు తుడిచి ఓదార్చే బాధ్యత నువ్వు నమ్మి ఆ సమాజానికి ఉందా? వెళ్ళు ప్రకాష్, వెళ్ళిపో. నేను ఇక్కడ నుండి వెళ్ళటం అంటూ జరిగితే నిన్ను వెంట తీసుకునే వెళ్తాను విజయ్. పద జగ్గు. ఎవైందుగురు? తప్ప తాగి పడిపోయాడు. అయితే నీలబాల్లో ముంచాయి. ఈరోజు నీ అంతు చూస్తాను. ఇళ్ళ కాకివి నువ్వేం చేయగలవురా నన్ను? పాపం, మీ బావగారిని తప్పించేసి నువ్వు చిక్కుకుపోయావా కుర్రాడా? ఇప్పుడు నిన్ను చంపి ముక్కల ముక్కల కింద నరికి నిమ్మకాయ పిండి కాకులకి గద్దలకి వేస్తా. నెలకి ఒక్కనే చంపుతానని మా అమ్మకి ప్రమాణం చేశానరా. నాకు గబ్బర్ సింగ్ ని చంపి ఈ ఉదయం 6:20 సరిగ్గా నెలయింది. ఈ నెల కోట నీది. ఏమంటావురా కుర్రడా? ఆ మౌనం సగం అంగీకారమా? సరే అయితే ఈ రంగన్న రక్తం గొంతు పుట్టినవాడు నీలాంటి నీచుల చేతుల్లో తావరా. నీ మనుషుల్ని తుపాకులు పారేయమని చెప్పు, లేదా మరుక్షణంలో ఈ ప్రదేశం శ్మశానం అవుతుంది. పారేయండ్రా కుర్రాళ్ళు, లేకపోతే చంపుతాడు. పోలీసులు వస్తున్నారు.
చంపవద్దు, నీకు దండం పెడతాను. ఈ విజయ నుంచి చావు నుంచి తప్పించుకోలేవరా పిరికి పంద. నువ్వు చేసిన లక్ష పాపాలకి ఇదే శిక్ష. విజయ్, రైఫిల్ పారేసి మాకు లొంగిపో. పారేయటం కోసం తుపాకీ చేతబట్టలేదు ప్రకాష్. నా దారికి అడ్డురాదు, వెళ్ళిపో. వదిలేసి వెళ్ళడం కోసం నిన్ను వెంబడించలేదు విజయ్. నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపోవాలి, తప్పదు. చట్టం, న్యాయం, ధర్మం అనే అర్థం లేని పదాలు నా ముందు మాట్లాడక ఇన్స్పెక్టర్. దేవుడు లాంటి నా తండ్రిని ఈ లోకం దారుణంగా హింసించిన రోజున ఏమైంది నీ చట్టం? దౌర్జన్యాలకు స్వస్తి చెప్పి నీతిగా నిలబడాలనుకున్న మనిషిని హీనాతిహీనంగా అవమానించిన రోజున ఎక్కడ దాక్కుంది నీ చట్టం? ఆ చట్టం అవినీతికి చుట్టం ఇన్స్పెక్టర్, దాని గురించి నాకు చెప్పకు. చట్టం ఒక్క మనిషికి అండగా ఉండి కాపాడదు విజయ్. మానవ శ్రేయస్సు దాని ధ్యేయం, సమాజ భద్రత దాని లక్ష్యం. సమాజం, నీ సమాజం అంటే నాకు అసహ్యం, జిగుప్స. నాకు తీరని అన్యాయం చేసింది ఆ సమాజం, నా గుండెల్లో గుణపాలు దింపింది ఆ సమాజం. అందుకే కసి తీర్చుకుంటున్నాను. మర్యాదగా లొంగిపో విజయ్. వద్దు, ముందుకు రావద్దు. నన్ను నేను కాపాడుకోవటానికి ఎవరినైనా ఎందరినైనా చంపడానికి వెనకాను. విజయ్, మూర్ఖంగా ప్రవర్తించు, చట్టానికి లొంగిపో. ఎవరు మీరు? ఎవరికి చెప్తున్నారు? మీ కొడుకు విజయ్ ఎప్పుడో చచ్చిపోయాడు. నేను సర్దార్ విజయ్ని, గజదొంగ రంగన్న కొడుకుని. నాకు సలహా ఇచ్చే హక్కు మీకు లేదు, మీ మాట వినవలసిన బాధ్యత నాకు లేదు. స్వార్థం నీ కళ్ళకు పొరకట్టింది, అది తొలగించు చూడు. నీ ఎదురుగా నిలబడ్డది నీ బావ. బావైనా భగవంతుడైనా వాడి బాబైనా సరే బాంధవ్యం కాదు, నా బతుకు నాకు ముఖ్యం. ప్రకాష్, వద్దు, ముందుకు రాక, వెనక్కి తిరిగి వెళ్ళిపో. పంతాలకి ఇది సమయం కాదు విజయ్, పిచ్చివాళ్ళలో ప్రవర్తించకు. నా మాట విను ప్రకాష్, అడుగు ముందుకు వేశావో నేను రాక్షసుల్లా మారిపోతాను. విజయ్, లొంగిపో విజయ్. విజయ్, ఆగు. విజయ్, 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 విజయ్. గురికి తిరుగులేదు నాన్న, అందుకే అన్నేళ్ళు నాయకుడు అనిపించుకున్నారు, సర్దార్ అనిపించుకున్నారు. ఆగమని ఎంత చెప్పినా ఎందుకు వెళ్ళలేదు విజయ్? బెదిరించి భయపెట్టి పారిపోదాం అనుకున్నాను నాన్న. తోడబుట్టిన చెల్లెలు చేయెందుకు పోయేవాణ్ణి, చంపేసేటంత దుర్మార్గుడు కాడు నాన్న నీ బిడ్డ. ఈ గుండెలో అంత దుర్మార్గం లేదు. అసలు ఈ తుపాకీలో గుళ్ళే లేవు నాన్న, చూడండి. విజయ్, విజయ్ నాన్న, ఈ పాకుడు మెట్ల మీద కాలు మోపిన రోజునే ఇవి చావుకు దారితీస్తాయని తెలుసుకున్నాను. ఏ రాక్షసుడి చేతుల్లో కన్ను మూస్తానో అని భయపడేవాణ్ణి, బాధపడేవాణ్ణి. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న? గంగా జలం అంతటి పవిత్రమూర్తి ఒళ్ళో కన్ను మూస్తున్నాను. విజయ్, నాన్న, మీ ఆశలకి ఆశయాలకి అనుగుణంగా నన్ను పెంచలేకపోయా. మీ మనవణ్ణి మీ అడుగుజాడల్లో నడిపించండి నాన్న. వీడు నాలా పాపాత్ముడు కాకూడదు, మీలా పరమాత్ముడు కావాలి. బిడ్డ బరువు బాధ్యత మీది నాన్న, మీది. Ha ha ha!
విజయ్